राजा सिंग पीडी एक्ट पिटिशन पै विचारण रेपटिकी वायिदा पड़िंदि। राजा सिंग केसुलो 100 पेजीलतो प्रभुत्वं काउंटर अफिडविट दाखलु चेसिंदि। राजा सिंग तरपुन लायर रामचंदर वादनलु विनिपिंचारु। राजा सिंग पै 100 क्रिमिनल केसुलु नमोदु चेशारनि तेलिपारु। ప్రభుత్వం పోలీసులు కక్షపూరితంగానే పీడీ యాక్ట్ పెట్టారన్నారు। గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ హైకోర్టు అనేక మందిపై నమోదైన పీడీ యాక్ట్ల్ని కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేశారు। పీడీ యాక్ట్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ప్రస్తావించారు। తదుపరి విచారణని హైకోర్టు రేపటికి వాయిదా వేసింది। రేపు మరోసారి రాజాసింగ్ తరపు లాయర్ రామచందర్ వాదనలు వినిపించనున్నారు। రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోనిన్ లో అందిస్తారు। ఉషా, రాజా సింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసినట్టు తెలుస్తుంది, దీని సంబంధించి డిటైల్స్ ఏంటి? గాయత్రి, గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కి సంబంధించినటువంటి ఏదైతే పీడీ యాక్ట్ ఉందో, పీడీ యాక్ట్ కి సంబంధించి ఇప్పటికే రాజా సింగ్ తరపున ఉన్నటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి రామచంద్రయ్య ఎవరైతే ఉన్నారో, గతంలో ఉన్నటువంటి కేసులు ఏదైతే పీడీ యాక్ట్ కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకునే ఈ తీర్పు ఇవ్వాలి అంటూ మెజిస్ట్రేట్ ముందు అతని వాదనలు వినిపించారు। అలాగే ప్రభుత్వం తరపు నుంచి వాదనలు విన్నటువంటి హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం వైపు, అలాగే పోలీస్ వైపు నుంచి దాదాపు 100 పేజీలకు పైగా ఇప్పటికే అఫిడవిట్ లో దాఖలు చేసినట్టు ఇప్పటికే పేర్కొన్నారు। దీనికి సంబంధించి ఇప్పటికే రాజా సింగ్ పై ఇప్పటికే 18 క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ పోలీసు తరపునటువంటి ఒక ఛార్జిషీట్, అలాగే ఏదైతే మొన్న జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వర్చువల్ గా రాజా సింగ్ చెన్నపల్లి జైలు నుంచి అటెండ్ అవ్వడము, అలాగే ఏదైతే దీనికి సంబంధించి మొత్తం అడ్వైజరీ బోర్డు ఏదైతే నివేదిక ఉందో అది, అలాగే హోంఆఫీస్ మొత్తం ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకునే ఈ రోజు మొత్తం హైకోర్టు ధర్మాసనం మొత్తం ఈ పీడీ యాక్ట్ కి సంబంధించి, రాజా సింగ్ విడుదలకు సంబంధించి, అలాగే ఈ కేసులు కొట్టివేయడానికి సంబంధించి తుది నివేదికను ఇవాళ రాజా సింగ్ మీద కొట్టివేయాలనేసి ఏదైతే రామచంద్రను వాదించారో దానికి సంబంధించి ఈ కేసును రేపటికి వాయిదా వేస్తున్నట్టు ఇప్పటికే హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది। రేపు జరిగబోయే పరిణామాలు చూస్తూ బేస్ చేసుకునే ఈ తీర్పు డిపెండ్ అయి ఉంటుంది అనేసి చెప్పుకోవాలి। ముఖ్యంగా చూస్తున్నట్టయితే రాజా సింగ్ తరపున ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, అలాగే తన సతీమణి చేసినటువంటి అప్పీల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక చెర్లపల్లి జైలు నుంచి ఇప్పటికే రాజా సింగ్ ఒకసారి అటెండ్ అవ్వడము, అలాగే ఏదైతే వర్చువల్ గా రాజా సింగ్ అటెండ్ అయినప్పటికీ అడ్వైజరీ బోర్డు ఇచ్చినటువంటి నివేదిక, అలాగే పోలీసు తరపు ఉన్నటువంటి నివేదిక, ఇప్పుడు ఈ రోజు ఏదైతే గతంలో ఉన్న హైకోర్టు సుప్రీంకోర్టు కేసెస్ ఏవైతే ఉన్నాయో పీడీ యాక్ట్ కి సంబంధించి రామచంద్రయ్య ఇచ్చినటువంటి నివేదిక, ఈ మూడింటిని బేస్ చేసుకునే రేపు తుది నివేదిక వచ్చే అవకాశం ఉంటుంది గాయత్రి। రైట్, థ్యాంక్ యూ ఉషా।